హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న తర్జువాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ అవడం అయితే ఖాయమంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే రెండు వేల కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని కూడా నిరూపిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయన్నమాట సో వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చిరుకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇక ఏ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే అవినీతి కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జగన్ మరో సంక్షోభంలో చిక్కుకున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌర శక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అధాని అప్పటి ఏపీ సీఎం జగన్ సహా ఐదు రాష్ట్రాల కీలక నేతలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచంగా చెల్లించారని అమెరికాలో కేసు నమోదైంది ఇందులో పదిహేడు వందల యాభై కోట్లు అప్పటికే ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని తెలిపింది భారత సౌర విద్యుత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ ను అప్పట్లో ఆదాని గ్రూప్ దక్కించుకుంది దీని ప్రకారం రాష్ట్రాల డిస్కామ్లు సక్యత ఒప్పందం చేసుకుంటే ఆదాని ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్ ను సరఫరా చేస్తారు అయితే అదాని కోడ్ చేసిన ధరను చూసి డిస్కామ్లు అయితే బెంబెల్ ఎత్తాయి ఒక ప్రభుత్వం కూడా సెక్యత ఒప్పందానికి రాలేదు అవి కుదిరితే తప్ప ఫ్లాంట్లు ఏర్పాటు చేయలేరు సొమ్ములు సంపాదించలేరు ఫ్లాట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు సమీకరించడంతో ఆదాని పైన ఒత్తిడి బాగా పెరిగింది దీంతో ఆదాని గ్రూప్ లంచాల యాత్ర అయితే మొదలు పెట్టింది అసలు ఏం జరిగిందంటే ఆదాని లంచం కేసు నేపథ్యంలో నవంబర్ ఇరవై ఒకటిన ఆదాని గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి కేసు విచారిస్తుంటే కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదాని గ్రూప్ ఛార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు లంచం తీసుకున్నారని ఆరోపించారు అయితే ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందాలు వచ్చేసి రెండు వందల అరవై ఐదు బిలియన్లు లంచం కేసులో విచారణకు వచ్చాయి పూర్తి వివరాలు తెలియాల్సింది అదాని గ్రూప్ పై అమెరికా అభియోగాలు మోపిన రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని ఆ పార్టీ నాయకులు అయితే చెబుతున్నారు కాంగ్రెస్ దాని మిత్ర పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంద కోట్ల విరాళం తీసుకున్నాడని దీని వెనుక కూడా కుట్ర ఉందని ఆరోపణలు అయితే చేస్తున్నారు అదంతా అలా ఉంటే మరోవైపు అమెరికాలో ఈ కేసును చాలా వేగంగా కదులుతుంది ఈ కోర్టు నిర్ణయం తర్వాత ఇప్పుడు అమెరికన్ న్యాయ వ్యవస్థ ప్రకారం గౌతమ్ అదాని పైన ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ అలాగే వినీత్ ఎస్ జైన్ అలాగే అజూర్ పవర్ సిఈఓ అయినటువంటి రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులను పేర్కొంది ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ప్రకారం వీరికైతే సహకరించిన మరో ఐదుగురి పైన కూడా కేసులు అయితే నమోదు చేసింది ఈ కేసులో గౌతమ్ అదానితో పాటుగా సాగర్ పైన కూడా బుధవారం అమెరికాలో అరెస్ట్ వారెంట్లు జారీ అయినట్లుగా కొన్ని వార్తా సంస్థలు అయితే వెల్లడించాయి ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరను సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా నివేదికలు ఆరోపణలు అయితే ఉన్నాయి